हेलो व्यूवर्स, वेलकम टू सरोजनी स्मार्ट लर्निंग। सो मीरंदरू स्टेप बाय स्टेप वीकली 3 वीडियोस चूस्तू बा नेर्चुकुंटुन्नारु। थैंक यू। सो मीरु नाकु व्हाट्सएप द्वारा मेसेज कूडा पेडुतुन्नारु, चाला चाला थैंक यू। सो बेटर मीरु कामेंट लो रास्ते आ कामेंट्लकु नेनु रिप्लाई कूडा इव्वडानिकि उंटदि, एंदुकंटे ओक्कोक्कसारि फोन नेनु तीयोच्चु तीयकपोवच्चु, काबट्टि मी अंदरिकी थैंक यू वेरी मच। सो ఈ రోజు కూడా మనం కొన్ని విషయాలను సింపుల్ గా ఎలా ఉంటాయో మనం నేర్చుకుందాం। ఇప్పుడు మనం చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ వరకు తీసుకుంటున్నాం కదా, అందులో భాగంగా మీకు స్క్వేర్స్ అంటే ఐడియా ఉంది। స్క్వేర్స్, స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేసేది స్క్వేర్। ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 5 × 5, ఓకే। సో అందులో భాగంగా ఇప్పుడు సపోజ్ 11 స్క్వేర్ అని ఉంది అనుకోండి, ఎందుకంటే 111 స్క్వేర్ ఉంది అనుకోండి, 1111 స్క్వేర్ ఉంది అనుకోండి, అంటే 11111 స్క్వేర్ ఉంది అనుకోండి। సో దీనికి ఎలా చేయాలో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా। సో ఇలాంటి స్క్వేర్స్ కూడా మనం ఒక సింపుల్ మెథడ్ తో చేయొచ్చు। నేను ఇది చెప్పడానికి గల కారణం ఏమిటంటే నేను ఇప్పుడు చెప్తా। ఇప్పుడు ఇది 11 స్క్వేర్, 11 లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్ ఉన్నాయి, అంటే మనం అసెండింగ్ ఆర్డర్ లో 1 2, సో బిగినింగ్ నుంచి ఫస్ట్ నుంచి 1 2 రాసి మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగుతాం। 2కి బిఫోర్ నెంబర్ ఏంటి? 1 అయిపోయింది సార్। మీరు చూడండి, 11 ఈజ్ మల్టిప్లైడ్ బై 11, 1 1, ఇంత సింపుల్ కొట్టుకోండి। అయితే 111 ఉన్నప్పుడు 1 2 3 2 1 ఏం రాసాను, ఎందుకు రాసాను చెప్పండి? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 ఇంత అసెండింగ్ ఆర్డర్లో రాసి అక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, అంటే తక్కువ నెంబర్. సో 3కి బిఫోర్ నెంబర్ 2 2కి బిఫోర్ నెంబర్ 1। సో 1111 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఎన్ని వన్స్ ఉన్నాయి అక్కడ? 4 వన్స్ ఉన్నాయి। సో అసెండింగ్ ఆర్డర్లో 1 2 3 4, ఇది అసెండింగ్, తర్వాత డిసెండింగ్ 3 2 1, సో ఇది ఆన్సర్। 5 ఉన్నప్పుడు 1 2 3 4 5 అసెండింగ్ అయిపోయింది, తర్వాత డిసెండింగ్ అంటే 4 3 2 1। సో ఇది చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే వరల్డ్లో మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఉన్నా, కాంపిటీషన్స్ ఉన్నా, లేదంటే మీ అందరికీ తెలుసు కౌన్ బనేగా కరుడుపతి, ఇది మన అమితాబ్ బచ్చన్ గారు కండక్ట్ చేసినటువంటి కౌన్ బనేగా కరుడుపతి ప్రోగ్రాంలో ఒక స్టూడెంట్కి, హాట్ సీట్లో కూర్చున్నటువంటి ఆ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ వేశారు, 1 2 3 4 5 6 7 8 9 × 1 2 3 4 5 6 7 8 9, ఇలా అంటే ఇక్కడ ఏంటిది 111,111,111 × సేమ్ థింగ్ అన్నమాట। సో ఇది దీనికి 4 ఆన్సర్స్ ఇచ్చారు అక్కడ। సో ఈ 4 ఆన్సర్స్ ఏంటన్నది కనుక్కోవాలి। సో ఇక్కడ ఈ టెక్నిక్ వాడారనమాట, అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్, ఇక్కడ 9 డిజిట్స్ ఉన్నాయి। సో అంటే ఏంటి దీని అర్థము? 1 2 3 4 5 6 7 8 9 హోల్ స్క్వేర్ అన్నట్టే కదా, ఎందుకంటే సేమ్ నెంబర్స్ మల్టిప్లై అయితే సేమ్ నెంబర్ కాబట్టి స్క్వేర్ అంటాం। సో ఈ కాన్సెప్ట్, 2 డిజిట్స్ ఉన్నప్పుడు 1 2 1, 3 డిజిట్ 1 2 3 2 1, 4 ఉన్న 1 2 3 4 3 2 1, మరి 9 ఉన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత రివర్స్గా డిసెండింగ్ ఆర్డర్ 9 తర్వాత 8 7 6 5 4 3 2 1, బహుశా దీనికి 10 లక్షలు 20 లక్షలతో ఏదో ప్రైజ్ ఉంది। సో అతను చెప్పడం వల్ల తనకి 20 లక్షలు వచ్చాయి। సో ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ మీరు అందరూ నేర్చుకున్నట్టయితే ఎక్కడో ఒక దగ్గర డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది అన్నమాట, ఓకే। సో ఇప్పుడు ఇంకొక మెథడ్ చూద్దాం। ఇప్పుడు 11 స్క్వేర్ అంటే 1 2 1 అని మీకు తెలుసు కదా, ఒకవేళ 101 హోల్ స్క్వేర్ ఉంటే, 1001 హోల్ స్క్వేర్ ఉంటే, ఒకవేళ 10001 హోల్ స్క్వేర్ ఉంటే కూడా దీనికి ఒక చిన్న ట్రిక్ కనుక మీరు ఫాలో చేస్తే సూపర్గా మీకు గుర్తుంటుంది। సో 11 స్క్వేర్ ఏంటి? 121, ఎందుకు? అసెండింగ్ ఆర్డర్లో 1 2 రాస్తాము, తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో 1 రాస్తాం, కానీ ఈ నంబర్లో 0 కనుక తీసేస్తే ఏం కనిపిస్తుంది మీకు? 11 అంతే కదా।
ఈ జీరోని మూసేస్తే, ఈ జీరోని మూసేస్తే 11 స్క్వేర్ అంటే ఏంటి 121, అంతే కదా. ఈ జీరోని మూసేస్తే 11 స్క్వేర్ అంటే 121. సో మధ్యలో ఒక జీరో ఉన్నందుకు ఈ మధ్యలో ఒక జీరో, ఈ మధ్యలో ఒక జీరో పెట్టుకో, దట్స్ ఇట్. సో 10,201 ఆన్సర్ అన్నమాట. ఓకే, అట్లాగే ఇక్కడ రెండు జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవి తీసేస్తే 11 స్క్వేర్ అంటే 121. సో రెండు జీరోలు ఉన్నందుకు 1 2 1 2 జీరోస్. అట్లాగే ఇది కూడా చూడండి, 1 1 2 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 2 1 2 3 అండ్ 1. సో ఈ 121 121 121 121 కామన్, ఎందుకంటే 11 మొదటి నెంబర్ లాస్ట్ నెంబర్ 11 ఉంది కాబట్టి. సో మధ్యలో జీరోలు ఉన్నందుకు ఈ జీరోలు కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఫన్నీగా ఉండొచ్చు మీకు, కానీ కొన్ని ఈజీ ఈజీ టెక్నిక్స్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తే బాగుంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది మీకు, మెయిన్గా ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, దాంతో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక టాపిక్ చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం, సపోజ్ 12 హోల్ స్క్వేర్ తీసుకున్నాం, సే 12 హోల్ స్క్వేర్, లేదా 13 హోల్ స్క్వేర్ తీసుకున్నాం, లేదా 15 హోల్ స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ అంటే ఏంటి, 2 టైమ్స్ మల్టిప్లికేషన్, అంటే 12 ఇంటూ 12. ఇది వచ్చేసి 13 ఇంటూ 13. ఇది వచ్చేసి 15 ఇంటూ 15, అంతే కదా. సో రెండుసార్లు మల్టిప్లికేషన్ చేసి ఒకసారి అడిషన్ చేయే బదులు చిన్న ట్రిక్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎట్లా, 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4. సో ఫస్ట్ది లాస్ట్ది యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే యూనిట్స్ ప్లేస్లోనే యాడ్ చేయండి, అంటే 2 ప్లస్ 2 అనగా 1 4 4 ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ది మల్టిప్లికేషన్, లాస్ట్ది మల్టిప్లికేషన్, మధ్యలోది మాత్రం అడిషన్ చేస్తాం. ఇక్కడ చూద్దాం, 1 1 జ 1, 3 3 జ 9, మల్టిప్లికేషన్ అయిపోయాయి. సో 3 ప్లస్ 3 ఎంత, 6. ఇలా కూడా చేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా రాస్తున్నా. ఇది చూస్తే 1 1 జ 1, 5 5 జ 25, అండ్ 5 ప్లస్ 5 10. మరి ఈ ఆన్సర్ రైటా? డెఫినెట్గా తప్పు. ఎందుకు తప్పు, ఇక్కడ సింగిల్ కానీ ఇక్కడ డబుల్ డిజిట్ రావడం వల్ల మనం బ్యాలెన్సింగ్ చేస్తాము అంతే. సో దీనిని మనము టీన్ నంబర్స్ అనొచ్చు. మనం టీన్ నంబర్స్ అంటే స్క్వేర్ ఆఫ్ టీన్ నంబర్స్ ఎందుకంటున్నాము, ఈ ప్రక్రియ కేవలం 12 నుంచి 19 వరకే పనికొస్తుంది. అంటే సపోజ్ ఇఫ్ యు టేక్ 18 స్క్వేర్ అంటే 18 ఇంటూ 18. సో ఇది చేస్తే 1 ఇక్కడ 64, ఎందుకు 8 8 జ 64, 1 1 జ 1, మరి 2 యాడ్ చేయాలి కదా, 8 ప్లస్ 8 16. సో డబుల్ డిజిట్ వచ్చినందుకు ఇది 4, 12 అంటే 1 2, అండ్ ఇది వస్తే 3. సో 324. ఇది టీన్ నంబర్స్, మీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఇది కేవలం 11 టు 19 వరకే పాసిబుల్ అవుతుంది, లేదా 12 టు 19 వరకే ఉంటుంది. సో ఇంకొక ప్రక్రియలో ఏంటంటే రివర్స్ టీన్స్ అని ఉందనుకోండి. సపోజ్ ఏమంటున్నాను నేను, రివర్స్ టీన్స్ అంటే 91 81 71 61 51 41 31 21 అలా. మామూలు టీన్స్ ఏంటి, 19 18 17 16 15 14 13 12 అనుకున్నాం కదా, ఇది రివర్స్ టీన్స్. రివర్స్ టీన్స్ ఏం చేస్తాము, 21 ఇంటూ 21 అన్నాం అనుకోండి, ఏమవుతుంది, సేమ్ 2 2 జ 4, 1 1 జ 1. ఇప్పుడు ఈ 2 యాడ్ చేసి రాయండి, 4 అయిపోయింది. అదే 13 స్క్వేర్ ఉంటే 31 ఇంటూ 31, ఇది ఉంటే కనుక 3 3 జ 9, 1 1 జ 1. సో 3 ప్లస్ 3 6, ఇలా కూడా రాసుకోవచ్చు. లేదు ఇంక పెద్ద నంబర్, 91 ఇంటూ 91, 9 9 జ 81, డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి స్లాజ్ కొట్టుకుంటున్నాను, 1 1 జ 1, 9 ప్లస్ 9 18. సో 1 8 2
అండ్ ఇట్. సో ఈ విధంగా చిన్న చిన్న నంబర్లని మనం సరదా సరదాగా చేసుకొని చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ని మనం కనుక ఫీడ్ చేసినట్టయితే సింపుల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు అండ్ మూవ్ అవుతారు. ఓకే, సో ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ. అండ్ మీరు తప్పకుండా బెల్ నొక్కండి, ఎందుకంటే బెల్ నొక్కితే మీకు మండే, వెనస్డే, ఫ్రైడే షార్ప్ 11:00 కి మీకు వీడియో వచ్చిన నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.